అందరికీ నమస్కారం. దైనందిన జీవితంలో మనం ఎంతో కొంత టెన్షన్తోనూ ఎంతో కొంత ఆరాటంతో పోరాటంతో పిల్లలకి ఏదో చేయాలి, మనం ఎలాగో బతకాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే మన ఆరాటంతో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ కొద్ది సమయం మన మనస్సుని ఆహ్లాదపరచడానికి ప్రయత్నించాలి రోజులో కొంత భాగం. దానికోసమని మీ అందరినీ అలరించడానికి, మంచి కథలతో అలరించడానికి, జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కుటుంబంలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక స్టోరీ జరుగుతూనే ఉంటుంది, అలాంటి ఒక మంచి స్టోరీలని మీకు అందించడం, దాని నుంచి మనం కొన్ని నేర్చుకోవటం, కొంత ఆనందపడటం, కొంత సంతోషపడటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ కథల వల్ల మనకు ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉంటుంది అవి వింటూ ఉంటే. అటువంటి కార్యక్రమంలో మేము మొదలెట్టినటువంటి తెలుగు స్టోరీస్ లైబ్రరీ విజయవంతంగా ముందుకు వెళ్తోంది. దానికి ఇక ముందు కూడా మీరందరూ ఇలాగే సపోర్ట్ చేసి మీ ఇంకా మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేయడానికి మమ్మల్ని కొంత ఉత్సాహపరుస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి కథలోకి వెళ్దామా? మీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెప్తాను. శ్రమ, అనిశెట్టి శ్రీధర్ గారు రాసినటువంటి కథ. అనగనగా వీరాస్వామి అనే రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. మూడో కొడుకు పేరు బంగారరాజు. టైటిల్స్లోనే ఉత్కంఠత రేపుతుంది కదూ. మిగిలిన ఇద్దరు కొడుకుల పేర్లు ఏంటనేగా? పెద్దోడు వ్యవసాయం చేస్తాడు కనుక కర్షక్ అని, రెండో వాడు చిన్న తరహా పరిశ్రమ నడుపుతాడు కనుక శ్రామిక్ అని అనుకుందాం. అంతకన్నా వాళ్ళకు ప్రాముఖ్యత లేదు. మరి బాల్యం నుంచి పెద్దోడు వీరాస్వామి వెంట పొలానికి వెళ్ళేవాడు. అంతా వాళ్ళ నాన్న పోలిక అనేవాళ్ళు. రెండోవాడు ఎప్పుడూ సైకిలో ఫ్యానో మరోటో రిపేర్ చేస్తూ ఉండేవాడు. నా కొడుకు పెద్ద ఇంజనీర్ అవుతాడని మురిసిపోయేది వాళ్ళమ్మ. బంగారరాజు మాత్రం పొలానికి వెళ్ళక బడీ ఎగ్గొట్టి రికామిగా తిరిగేవాడు. ఏమైపోతాడో, ఎలా బాధ బతుకుతాడో అని బాధపడేవాడు వీరాస్వామి. మరి ఎవరు ఏమైపోయారో కథలోకి వెళ్దామా? ఏరా, పురుగు మందు సరిగా పనిచేస్తున్నట్టు లేదు, పొలం గట్టు మీద నడుస్తూ అన్నాడు కర్షక్. ఎందుకు పనిచేయదు బావా? మొన్న ఇది తాగే కదా తూర్పు ఈది రామూర్తి, తూర్పు ఇది రామూర్తి పోయాడు రామిరెడ్డి. ఏహే ఊరుక, హాస్యానికి కూడా అర్థుండాల. మన బతుకే హాస్యం బావా. పోయిన సంవత్సరం నకిలీ ఇత్తనాల బారిన పడ్డోళ్లలో ఆడొకడు. పురుగు మందు నకిలీదైనా బతికిపోయేవాడు. ఆకాశం కేసి చూశాడు. మబ్బేమైనా పట్టినట్టుందా, తనలో తనే అనుకోబోయి పైకానేశాడు. ఊరుకో బావా, అన్ని అనుమానాలు అన్నాడు రామిరెడ్డి. నీడను చూసి భయపడే కాలం మరి. రెండేళ్ల నాడు వర్షాలు సరిగ్గా పడలే. పోయిన సంవత్సరం సకాలంలో వర్షాలు పడి పంట చేతికొచ్చాక పాత బాకీ తీర్చేస్తున్నట్టుగా అకాల వర్షాలు గురిసి మిర్చి కళ్ళల్లో నీళ్లు, రైతు కళ్ళల్లో నీళ్లు అనే పరిస్థితి. ఎరువుల కొట్టు వెంకట్రావు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఆగాడు. ఈ సంవత్సరం రేటు ఎలా ఉంటుందంట వెంకట్రావు? కర్ణాటక, తమిళనాడులో పైన మహారాష్ట్రలో కూడా కాపు బాగా కాసేటట్టుందంట. ధర పడిపోద్దంటున్నారు, మమ్మల్ని మర్చిపోమాక. నువ్వు నాకు 32,000 బాకీ అని గుర్తు చేస్తున్నట్టు పళ్ళన్నీ బయటపెట్టి ఇకిలించాడు. మిర్చి వ్యాపారం కూడా చేస్తాడు. ఎలాగూ మిర్చి కళ్ళల్లోకి రాకమునిపే అక్కడికి చేరుకుంటాడు. ఏ పంట వేయాలి, ఎంత వేయాలి, ఎలా పండించాలనే చెప్పే నాథుడు లేడు. ఏపుగా ఎదిగిన పైరు అవునన్నట్టు తలవుపింది. 2-3 పెళ్ళిళ్ళున్నాయి, పంట రాగానే బంగారం విడిపించు అని చెప్పింది ఇంటి ఆమె. ఆమె నగలు ఎప్పుడూ బ్యాంకులో భద్రంగా ఉంటాయి. బ్యాంకులోనే కానీ లాకర్లో కాదు, వ్యవసాయ రుణం కింద తనఖాలో ఉంటాయి. ఈ రైతు కష్టాలేమిటో ఎప్పటికీ తెగని టీవీ ధారావాహికల్లా ఉంటాయి. తమతో పాటే బళ్ళో చదువుకున్న నాగరాజు పట్నంలో ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అన్నా, ఈ కష్టాలు ఏం పడతావు, కాస్త పెట్టుబడి పెట్టి పాలీ హౌస్ వ్యాపారం చేయరాదా అన్నాడు. పంట నష్టం ఉండదు, సంవత్సరం పొడుగుతా పంట వేయచ్చు, వర్షం పడాలని, ఇప్పుడు పడకూడదని ఆకాశం వైపు చూసే బాధ లేదు, దిగుబడి రాబడి ఎక్కువే, అన్ని రోగాలకు ఒకే మందు ఉంటుందా అనిపించింది కర్షక్కి. 60 లక్షలు అవుతుంది కానీ సుమారు సగం సబ్సిడీ వస్తుంది అని ఆశపెట్టాడు. ఆ మందు సంజీవని పర్వతం మీద ఉందా? నా వల్ల కాదు, అయ్యే పని చెప్పు. మొత్తం మనమే ప్రాజెక్టు పెట్టేస్తే సబ్సిడీ ఇవ్వరు, బ్యాంకులో అప్పు తీసుకోవాలా, అప్పుడే సబ్సిడీ.
ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఎప్పుడూ ప్రాజెక్టుల కన్నా అందంగా ఉంటాయి. అదొకటి పుచ్చుకొని బ్యాంకుకి వెళ్ళారు నాగరాజు. కర్షక్ పొలం తనఖా పెట్టడానికి ఒప్పుకున్నాడు. పిత్రార్జితం కదా, కర్షక్ మీ అన్నదమ్ములు అందరూ సంతకాలు పెట్టాలి అన్నారు బ్యాంకు వాళ్ళు. తమకు లాభం కలుగుతున్నంతసేపు ఎదుటి వాళ్ళ మంచితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది ఎదుటి వాళ్ళ పట్ల. తమకు నష్టం కలగనంతసేపు ఎదుటి వాళ్ళ పట్ల మంచితనాన్ని ప్రదర్శించేవాళ్ళు మరికొంతమంది. బయట వాళ్ళైతే మొదటి సూత్రం, అయిన వాళ్ళైతే రెండో సూత్రం పాటిస్తాడు బంగారరాజు. రుణం కోసం భూమి తాకట్టు పెడితే నష్టం వచ్చే అవకాశం ఉందని గ్రహించి బంగారరాజు అక్షరాల లక్షల పలికే మాట చెప్పాడు. పెద్దన్నయ్య, భూమిని ఎప్పుడూ నమ్ముకోకూడదు, అమ్ముకోవాలి. మనం పొలం హైవే దగ్గర ఉంది, 2 ఎకరాల ఫ్లాట్లు వేద్దాం. చిన్నన్నయ్య కూడా డబ్బు అవసరంలో ఉన్నాడు. మీ పాట్లు తప్పుతాయి, నీకు చిన్నన్నయ్యకి చెరొక 30 వంతు, నాకు 40 వంతు. కర్షక్ కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఇక స్క్రాప్గా ఉన్న జీఐ షీట్లు కుప్పగా పడున్నాయి. ఓ పక్క కటింగు బెండింగు పనులు జరుగుతున్నాయి. పూర్తయిన బాక్సులకు లేబుల్ నటించడం, పెట్టెల్లో పెట్టడం చేస్తున్నారు ఆడవాళ్ళు. శ్రామిక్ పెద్ద పారిశ్రామికవేత్త అయి ఉంటే అన్ని మాధ్యమాల్లో అతని గురించి తప్పక కవర్ చేసేవాళ్ళు. నా భార్య తన నగలమ్మి నా కోసం పెట్టుబడి పెట్టింది అని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉండేది. అతను చిన్న స్థాయిలోనే ఉండిపోయాడు. కానీ ఆమె నగలు మాత్రం ఏనాడో కరిగిపోయాయి. అతనికి ఎలక్ట్రిక్ మెటల్ బాక్సులు తయారు చేసే చిన్న తరహా పరిశ్రమ ఉంది. 15 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. కొత్త ఆర్డర్లు వచ్చినాయరా, సరుకు పట్టణానికి చేరవేసే వ్యాన్ ఉన్న స్నేహితుడు శివ అడిగాడు. లేదురా, మందంతా మాన్యువల్ కదా. మీరు ఎంత తొందరగా మిషన్లు కొనుక్కుని పని మొదలెడితే అంత మంచిది అంటున్నాడు రా. మన దగ్గర సరుకు కొనే సేటు. రెండింటికి తేడా ఏంటి? మిషన్ల మీద నాణ్యత బాగుంటుంది, జీఏ షీట్లు స్క్రాప్ వాడకూడదు. ఇప్పుడు మనం రోజుకి 400-500 మించి చేయలేకపోతున్నామా? వాటి మీద 3000 పైన తేరవుతాయి. బాగా పనిచేసే ఫోర్మెన్లు ఫిట్టర్లు మన దగ్గరికి రారు. మన దగ్గరికి వచ్చేవాళ్ళు సరిగ్గా పనిచేయరు, అప్పుడు ఆ బాధ ఉండదు. కానీ అంత పెట్టుబడి మనం పెట్టలేము. మీ అమ్మ తరపు బంధువు ఒక ఆయన కారు వేసుకుని బంగారరాజు చుట్టూ తిరుగుతున్నాడు. ఏంట్రా, బాగా డబ్బుందిలే, స్థలాల కోసం తిరుగుతున్నాడు. ఆయన అడగరాదా పెట్టుబడి పెడతాడేమో? లేదు అన్నయ్య, ఇప్పటికే అడిగి లేదనిపించుకున్నాడు. నీకు ఇదే పరిశ్రమలో అనుభవం ఉంది, వ్యాపారస్తులతో లావాదేవీలు ఉన్నాయి, అందువల్ల నీకు బ్యాంకులో అప్పు తేలిగ్గానే పడుతుంది అన్నాడు శివ. మళ్ళీ నాగరాజు ముందుకొచ్చాడు. వ్యవసాయ భూమి తనఖా పెట్టుకుని పరిశ్రమలకు రుణాలు ఇవ్వటం కుదరదన్నారు బ్యాంకు వాళ్ళు. తనఖా హామీ లేకుండా ప్రభుత్వ పథకం కింద రుణానికి ప్రయత్నించాడు. బ్యాంకు మేనేజర్ మంచితనంతో పాటు పిరికితనంలో మాస్టర్స్ చేసి ఉండడంతో అప్పు ఇవ్వలేదు. తమ్ముడు, నీకున్న స్థలం ఏదైనా తనఖా పెడతావా నా రుణానికి అని సిగ్గు విడిచి అడిగాడు బంగారరాజుని. బంగారరాజుకి మళ్ళీ రెండో సూత్రం గుర్తుకొచ్చింది. ఈ బ్యాంకు వాళ్ళు అవసరమైన వాళ్ళకి లోన్లు ఇవ్వరు అన్నయ్య అన్నాడు. అంతటితో, అక్క నువ్వు నీ పేరు విజయ్ మాల్యానో నీరవ్ మోదీ అనో మార్చుకో అని పెళ్ళని నవ్వాడు. అత్తగారు తిట్టినందుకు కాదు, తోటి కోడలు అన్న చందాన శ్రామిక్ బాధపడ్డాడు. అవును, నీకు డబ్బు అవసరం లేదని నువ్వు రుజువు చేస్తే నీకు అప్పు దొరికే చోటు బ్యాంక్ అని బాబ్ హోప్ ఊరికే అన్నాడా? అందుకే బ్యాంకులు పుష్పక విమానం లోన్ తీసుకోండి సార్, ఇంద్రభవనం లోన్ తీసుకోండి సార్ అని బంగారరాజు వెంటపడుతున్నాయి. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా వినియోగదారుడి మీద ఆధారపడింది. అతను ఎప్పుడైతే తనకు అవసరం లేని వస్తువుల మీద తన దగ్గర లేని డబ్బును ఖర్చు పెట్టడం ఆపేస్తాడో అప్పుడు మన కేల్ కథం అని ఒక పెద్ద ఆయన మా గొప్పగా సెలవిచ్చాడు. శ్రామిక్ శ్రమిస్తూనే ఉన్నాడు. డబ్బులు ఊరికే రావు కదా అని ఓ బంగారం కొట్టు ఆయన అన్నట్టు, మరీ ఇంత సంపాదించాడంటే బంగారరాజు ఏం చేస్తుంటాడు? మన కథలో వీరో బంగారరాజే. కర్షక్, శ్రామిక్, ఆ ఇవన్నీ సైడ్ క్యారెక్టర్లు. బంగారరాజు గారు వస్తున్నారు. వాళ్ళని దోసేయి, పక్కకు దోసేయి. వాళ్ళేం పండించారు, ఏ ఉత్పత్తి చేశారు, ఎంత కమ్ముకున్నారు, తిన్నారా సచ్చారా మనకు అనవసరం. వాళ్ళ కోసం ఎవడో 4 పాటలు ముష్టి యుద్ధాలు పెట్టి సినిమా తీస్తాడు, హిట్ కొడతాడు. మనకెందుకా గోల? మనం ఏం చేయాలనుకుంటామో అది చేసి చూపించేవాడే హీరో. అంచేత బంగారరాజే మన కథానాయకుడు. బంగారరాజు స్థలాల బ్రోకర్గా ప్రస్థానం మొదలెట్టి వెంచర్లు వేయించడం నుంచి ఇప్పుడు సొంతంగా వెంచర్లు వేసే స్థాయికి ఎదిగాడు. బంగారరాజు కాపురం దగ్గరలోని పట్టణానికి మార్చేశాడు. ఒక కార్యాలయం తెరిచాడు. మొదట్లో ఒక బల్ల 4 కుర్చీలు ఉండేవి. ఇప్పుడు క్యూబికల్స్, ఏసీలు, సోఫా సెట్లు, తివాచీలు, కంప్యూటర్లు, 50 అంగుళాల టీవీ, గాజు టిపాయిల మీద వెంచర్ల రంగురంగుల బ్రోచర్లు కార్పొరేట్ కార్యాలయాన్ని తలపింపజేస్తోంది. ఆ కార్యాలయం ఎప్పుడు చూసినా గతంలో స్టాక్ ఎక్స్చేంజీల జనంతో కలకలాడుతూ ఉంటుంది. అక్కడ ఏదో భూదానోద్యమం జరుగుతున్నట్టు ఉంటుంది. అదృష్టం మన అపాయింట్మెంట్ కోసం అక్కడ వేచి ఉన్నట్టు అనిపిస్తుంది.
పండగలు, పబ్బాలకి, శుభకార్యాలకి బంగారాజు భార్య మొబైల్ నగల దుకాణాలాగా నడిచొచ్చేది. ఉంటే ఒంటి మీద, లేకపోతే బ్యాంక్ లాకర్లో ఆమె నగలు భద్రంగా ఉంటాయి. జ్యువెల్లర్స్ వారి ప్రకటనలో తప్ప అన్ని రకాల నగలు చూసి ఉండని మిగిలిన తోడి కోడళ్ళు ఇద్దరు నోరెళ్లబెట్టేవారు. బంగారాజు కొడుకు వాడే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఆట వస్తువులు, లక్ష రూపాయల సైకిల్, ఇవన్నీ చూస్తూ పెరిగిన మిగిలిన ఇద్దరు నదమ్ముల పిల్లలు తెరిచిన నోళ్లు ఇంకా మూతపడలేదు. ఎండన తిరిగి నల్లబడిపోయేవరా బంగారం అనేది వాళ్ళమ్మ. బాగా ఒళ్ళొచ్చిందని, పొట్ట పెరిగిందని అనేది, కారు దిష్టి తగులుతుందని, కష్టపడితేనే కదమ్మా నాలుగు డబ్బులు సంపాదించగలిగేది అనేవాడు బంగారాజు భారంగా. అప్పటికే గరిష్టంగా తెరుచుకున్న నోళ్లు ఇక మా వల్ల కాదన్నాయి. అన్నలు సైకిళ్ళ మీద తిరిగేటప్పుడు బంగారాజు స్కూటర్ మీద తిరిగేవాడు. వాళ్ళు మోటార్ సైకిల్ స్థాయికి ఎదిగేసరికి బంగారాజు ఖాతాదారులను తిప్పడానికి ఒక కారు కొన్నాడు. బంగారాజు చెడ్డవాడేం కాదు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేసి వెంచర్లు వేసేయుడు, చెరువుల్ని కబ్జా చేయుడు, ఒకే స్థలం ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్లు చేయుడు, ఒకచోట స్థలం చూపించి మరో స్థలం అమ్మేయుడు, ఏదో మిల్లీమీటర్ని కిలోమీటర్గా చూపిస్తాడు అంతే. అదిగో ఇక్కడే ఇన్నర్ రింగ్ రోడ్డు, అదిగో అటే అటే అవుటర్ రింగ్ రోడ్డు, అదిగో అల్లదిగో అదే ఎక్స్ప్రెస్ హైవే కనపడుతోంది కదా అని బంగారాజు దబాయించేవాడు. కనపట్లేదంటే నామోషి అని తలలూపేవాళ్ళు జనం. అర్థం కానీ పటాలు చూపించేవాడు. అంతా విహంగ వీక్షణమే. ఇక్కడ విల్లాలు వస్తాయి, అక్కడ గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది, ఇక్కడే యూనివర్సిటీ ఆఫ్ మాయా, పక్కనే హాస్పిటల్ ఆఫ్ రోగ, సంవత్సరం తిరిగే సరికలన సావిరంగా ఇంద్రుడు స్వర్గాన్ని ఇక్కడికి తరలించేస్తాడని నమ్మించేసేవాడు. అరచేతిలో గ్రాఫిక్స్ చూపించేవాడు. ఎన్ఆర్ఐలై ఎగబడిపోతున్నారో అనేవాడు వాళ్ళేదో దేవతల్లాగా. జనం బొంగరాల్లా గిరగిరా తిరిగేవారు. పనికిరాని వెంచర్కి జనం ఎగబడి విరగబడి వచ్చి సందడి సందడిగా ఉంటే సంతోషం పట్టలేక, ఇదేమి లాహిరి, ఇదేమి గారడి, ఎడారిలోన పూలు పూసే ఎంత సందడి అని కూని రాగాలు తీసేవాడు. ఛేద అనుభవాలు ఉన్నాయి. శంకర్రావు, సాంబశివరావు ప్రభుత్వ ఉద్యోగులు, బంగారాజుకు పరిచయస్తులే. మీ ఇద్దరు పేర్లు ఒకటే సరదాగా అనేవాడు బంగారాజు. బంగారాజు వేసిన వంచర్లో స్థలాలు కొనడానికి వచ్చారు. పక్కపక్క ఫ్లాట్లు రెండూ చూపించారు, ఇద్దరు ఇష్టపడ్డారు. ఆ సాయంత్రం శంకర్రావు బంగారాజును విడిగా కలిసి, మాకు పక్కపక్క ఫ్లాట్లు వద్దు, దూరంగా చూపించు, వాడికి ఏదో ఒకటి చెప్పి అన్నాడు. అదేంటి అని ఆశ్చర్యపోయాడు బంగారాజు. వాడి కులం తెలుసుగా, ఆఫీసులో తప్పదు, ఉత్తర ఇళ్ళు కట్టుకుంటే ఇక్కడ ఎందుకో పక్కనే, మరి సత్యాక ఎక్కడ ఉంటారా అనుకున్నాడు. ఫెన్సింగ్ వేయించిన, ప్రహరీ గోడ కట్టించిన, స్థలం రిజిస్ట్రేషన్ అయ్యాక అడిగాడు శంకర్రావు. కులం గోడని బలంగా కట్టుకున్నావు, ఇంకా ప్రహరీ గోడ ఎందుకు నీ స్థలానికి అనుకున్నాడు బంగారాజు. వెంకట్రావు ఒక చిరుద్యోగి, 10 ఏళ్ల క్రితం బంగారాజు సలహా మీద ఊరి చివర వేసిన ఒక వెంచర్లో స్థలం కొనుక్కున్నాడు. ఆ స్థలం ఎక్కడుందో వెతుక్కోవటం ఇప్పుడు కొంచెం కష్టమే. కూతురు పెళ్లికి డబ్బు అవసరమని అంబిపెట్టమని బంగారాజు చుట్టూ 2 ఏళ్లుగా తిరుగుతున్నాడు. పల్లకి మోసేవాళ్ళు ఉన్నంతకాలం ఊరేగింపు నడుస్తుంది, అందరూ ఎక్కి కూర్చున్నారు అక్కడ. వెంకట్రావు లాంటి వాళ్ళు బాధ పైకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఊరు పొలిమేర దాటినా ఇలాంటి వెంచర్లు కోకోలలు వేసిన కొత్తలో బ్రోచర్లాగే ముచ్చటగా ఉంటాయి. ఏళ్ళు గడిచాక పాతిన రాళ్ళు ఆనవాళ్ళు లేకుండా పోయి పిచ్చిగడ్డి మొలిచి ఎవరో పట్టించుకుని అనాథల్లా ఉంటాయి ఫ్లాట్లు. వెంచర్ మొదట్లో భయాన ఇచ్చి చివరిలో ఎక్కువ ధరకు అమ్ముకునేవాళ్ళు. పెళ్ళాం పేరున గాక ఇలాఖా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేవాళ్ళు. బినామీలుగా చలామణి అయ్యే బంధువులు, స్నేహితులు, నౌకర్లు చాలానే చూశాడు. నల్లధన వేర అన్నిటికీ మూలమని పాడుకున్నాడు బంగారాజు. సుబ్బారావు అరటి తోట, రాఘవయ్య మామిడి తోట, కూరగాయలు పండించే దుర్గారావు పొలం అన్నీ బంగారాజు చేతుల మీదుగా నాల పన్ను కట్టబడి వెంచర్లుగా రూపాంతరం చెందాయి. పంట పండించడం కష్టం కానీ మండించడం ఎంతసేపు అగ్గి రాజేస్తే అదే బుగ్గవుతుంది. ఇంకా కొలతలు కొలవటం, రాళ్ళు పాతటం, ఫ్లాట్లు చేసి అమ్ముకోవటమే. నగర శివారులు, జిల్లా కేంద్రం, మండల కేంద్రం, పంచాయతీ, ఇలా వెంచర్లు ఇందుగలవ అందులేవని, సందేహం వలదు అని కలుపు మొక్కల్లా పెరిగిపోయాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, పొలాలు, తోటలు, అడవులు కావేవీ వెంచర్లకి అనర్హం. పిల్లలు విదేశాల నుంచి పంపే డబ్బు, ఉద్యోగుల, రాజకీయ నాయకుల అవినీతి సొమ్ము, వ్యాపారుల వల్ల ధనం, ఇలా పలు విధాల పోగుపడిన డబ్బు వెంచర్ల పాలు చేయటంలో పాలు పంచుకుంటూ సిరి సంపదలలో బంగారాజు మునిగి తేలుతున్నాడు. మరి మన కర్షక్ శ్రామిక్ ఏమిటి అయిపోయారు? అమ్మ తరపు బంధువుని పెట్టుబడి పెట్టు మావయ్య అని అడిగితే, ఈ వ్యవసాయము, పరిశ్రమలు వీటిలో శ్రమ రిస్కు రెండూ ఎక్కువే అన్నాడు. పెట్టుబడి అనే తెప్ప దొరికితే రాబడి అనే తీరం చేరదామని కష్టాల కడలు ఈదుతూనే ఉన్నారు. బంగారాజు సలహా విని పొలం అమ్మి కర్షక్ పట్నం వెళ్ళుండొచ్చు. సేటు పట్నంలో పెడుతున్న పెద్ద ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా
శ్రామిక్ చేరుండొచ్చు. ఏంటండి ఏ ఆశాజనకమైన ముగింపు ఇస్తారనుకుంటే ఇలా చేశారు అని వెళ్ళిపోతున్నారా? ఉండండి అయ్యగారు, కథ అయిపోలేదు. మానవుడిలోని కోరిక, ప్రకృతి విధ్వంసం అనులోమానుపాతంలో ఉంటాయి. బతకండ్రా నాయన అని భగవంతుడు మనకు భూమిని ప్రసాదిస్తే ప్రకృతిని ఎంత నాశనం చేయాలో అంతా చేసేసి తగుదునమ్మా అని ఇది నివాసయోగ్యం కాదు, మనం వేరే గ్రహాలు వెతుక్కోవాలన్నారు. మనిషికి కాళ్ళు ఎప్పుడూ నేలపై ఉండవు, అలాగే కళ్ళు కూడా ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. అంగారక గ్రహం మీద జీవరాశి ఉందని, మానవులు మనగలగడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని, మనుషుల్ని పోలిన జాతి ఒకటి ఉందని, వాళ్ళు అన్ని రంగాల్లో మనకన్నా ఎంతో అభివృద్ధి సంపాదించారని తెలుసుకున్నాక మానవులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటం మొదలుపెట్టారు. వ్యోమ నౌక నుండి బంగారరాజు దిగాడు. అవునండి, మన బంగారరాజే. అక్కడికి మొదటిసారి ఎవరు వెళ్ళినా ఒక మార్గదర్శిని మన వెంట పంపుతారు. ఇక్కడ గజం ఎంత ఉందేటి? బంగారరాజు మొదటి ప్రశ్న. అర్థం కానట్టు చూశాడు అతను. అదే స్థలాల రేట్లు. బంగారరాజు అతను చూపులో నిరసన. ఇక్కడ స్థలాలు అమ్మటం కొనటం నిషేధం. ఏ పని చేసినా పెట్టుబడి పెట్టినా ఉత్పత్తి జరగాలి, ఉద్యోగాల కల్పన జరగాలి. డెడ్ క్యాపిటల్ నాట్ అలౌడ్. మీ రాష్ట్రంలో కూరగాయల సాగు 300,000 ఎకరాల నుంచి 145,000 ఎకరాలకు తగ్గిపోయింది తెలుసా? నూజివీడులో రాజధాని వస్తుందని భూముల కోసం ఎగబడ్డారు. ఎంతమంది చేతులు కాల్చుకున్నారో తెలుసా? 4,000 మంది. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని ఎంతమంది గుండెపోటుతో చనిపోయారో తెలుసా? దొనకొండ దగ్గర రాజధాని అని అనకొండల నోట్లో పడ్డవాళ్ళకి లెక్కే లేదు. హర్షద్ మెహతా కాలంలో కంపెనీలు ఏం చేస్తాయో కూడా తెలియకుండా లక్షలు పెట్టుబడి పెట్టి కొన్న షేర్ల సర్టిఫికెట్లు అటు బజ్జీల బండివాడు కొనలేదు, ఇటు పిల్లల పుస్తకాలకు అట్టలుగాను పనికిరాలేదు. మీ వెంచర్లు అంతే దురాశ దుఃఖానికి చేయటని మీ తెలుగులో ఒక సూక్తుంది. మీకు మంచి మంచి సూక్తులు చాలానే ఉన్నాయి, వాటిని మీరు సందర్భానుసారం వాడుకుంటారు. మేము అరువు తెచ్చుకుని పాటిస్తాం. వాళ్ళు ఒళ్ళు అలవకుండా డబ్బులు సంపాదించడంలో మీరు ఘనులు. ఆ విషయాల్ని నలుగురితో గర్వంగా చెప్పుకోవటానికి, ఆనందం పొందటానికి మీకు మీరే సాటి. బంగారరాజు ఏమైనా అర్జునుడా? మరి మనకు కావలసిన భూమి ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. ఉచితంగానా? ఎంతైనానా? ఆశ్చర్యంగా అడిగాడు బంగారరాజు. అవసరాన్ని బట్టి. అయితే ప్రతి మనిషికి 6 నుంచి 8 అడుగుల వరకు గ్యారెంటీ. గీత మొత్తం ఒక్క వాక్యంలో చెప్పేశాడు. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎంత వెర్రులు చాస్తున్నాం, అర్రులు చాస్తున్నాం, బేసిక్గా వెర్రి కూడా కాదు అర్రులు చాస్తున్నాం. ఎక్కడో ఏదో జరిగిపోతుంది, అక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి, అక్కడ ఒక రాజధాని వచ్చేస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుందని దాని మీద పరుగొట్టుకుంటూ వెళ్ళిపోయి మనం అవి కొనేసుకుని నానా రేట్లు పెంచేస్తారు ఆ టైంలో. అయినా సరే మనం ఏదో లాభపడిపోవాలని చేసేస్తాం. చివరికి ఏం జరుగుతుంది? ఆ రాజధాని తీసుకెళ్ళి ఇంకో చోట పెడతానని అంటాం, లేకపోతే ఇంకో చోట పెట్టేయటం, ఇలాంటివన్నీ. అంటే మనం కష్టపడకుండా సంపాదించాలనే ఒకటే కాన్సెప్ట్లో పోతున్నామేమో ఈ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత. ఈ రియల్ ఎస్టేట్లో అందుకే ఆయన రాసిందంతా కూడా ఎక్కడ పడితే అక్కడ రేట్లు తగ్గిపోయి చివరికి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. సో అది ఇక్కడ చెప్పాలని ట్రై చేశాడు రచయిత. ఎందుకంటే మనం చక్కగా మన పంట పండించుకుందామనే కాన్సెప్ట్ లేదు, ఏమి లేదు, అన్నీ మానేసాం మనం. అన్నీ మానేసి అన్నిటినీ స్థలాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఏదో మనం పండించడం కూడా ఇష్టం లేదు మనకి, ఎందుకంటే ఎంజాయ్ చేసే లైఫ్ అయిపోయింది, కష్టపడే లైఫ్ పోయింది. అక్కడి నుంచి ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే చేయించేవాళ్ళు, ఇప్పుడు తల్లిదండ్రులు లేనప్పుడు కొడుకులు ఏం చేస్తున్నారు? అది ఎవరికో వాళ్ళకి అమ్మేస్తున్నారు, కామ్గా కూర్చుంటున్నారు, అంత ఎంతో డబ్బు తీసుకుని. ఆ రకమైనటువంటి కథ ఇది. అలా అందరినీ కొద్దిగా హెచ్చరించే కథ, మనం అందరం ఆలోచించాల్సిన కథ. రేపు మనకి తినటానికి కూడా ఉంటుందో ఉండదో, ఇప్పటికే బియ్యం ధాన్యం ఎంత రేటు పెరిగినాయో మనం చూసాం. సో ఇది అండి దాని గురించి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సామాజిక స్పృహ ఉన్న కథ. మీకు ఇప్పుడు నేను చదివిన కథ మీకు నచ్చినట్టయితే దానిని ఇంకా కొంతమందికి అందించటానికి దానికి ఒక లైక్, ఒక కామెంట్ చేసినట్టయితే దానికి వచ్చినటువంటి కామెంట్లను బట్టే వాళ్ళు ఆ కథను సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ కథని సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనకు వచ్చేది ఏమిటి అంటే, ఆ కథలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మంచి కథను మనం ఇంకా కొంతమందికి అందివ్వగలిగాం. దాంట్లో ఏమున్నా సరే ఆ దాంట్లో ఉన్న సారాన్ని కూడా తీసుకుని కొంతమంది లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలో తెలియదు, కానీ కొన్ని కథల వలన మనకు ఆ డౌట్లు తీరిపోతూ ఉంటాయి. సో ఇవి ఎక్కువ మందికి చేరటానికి వాళ్ళు ఏం చేస్తారంటే, సహజంగా ఎక్కువ లైకులు ఉన్నవి ఎన్నో ఏమిటి, ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి అవి విందామనే ప్రయత్నిస్తారు, మిగతా అవి చేయరు. అందుకోసమని ప్రతీ కథని
మీరు ఒక మంచి కథగా భావించి ప్రతిదానికి ఒక కామెంట్, ఒక లైక్ ఇవ్వండి. దానివలన అది ఇంకా చాలామందికి చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్.